గారు రిషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాల్యం పడేస్తా. యా సార్, సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. హే మ్యాన్, వెయిట్ మ్యాన్. ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందండి. మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి. ఏది కొత్త ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్. ఫీల్ మై ఎవర్ లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడు ఒకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్, మీరు మంచి టైంకి వచ్చారు సార్. కొద్దిగా ఆశ అయితే తగిలిపోయింది, సేవ సిదిపోయింది. అయినా మీరు ఆడితే ఎలా కడతారు సార్? నా దగ్గర సీన్ లేదు, అడిగి పగిలిపో, నేను చూసుకుంటాను. నువ్వు హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes? I love you. Excuse me. Hello, feel my love. కావాలంటే మీకు కాలపడుతుంది. What? మర్యాదగా feel my love. Feel my love. Feel my love. Impossible. You decide ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదా? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైశు బాల్య ప్రేమికుణ్ణి, మాది తునిగా తునిగా టైప్ లవ్ కదా వైశు. అమ్మో అమ్మో, ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేతారండి. ఆయన నేను నమ్మను, నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కు వచ్చాను. శంకర్ అన్నకి ఫోన్ చేయనా, 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎలా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటా చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. ఆయన నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి నీ అందం? ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. విని, నాన్నగారికి సన్మానం గుర్తుందిగా? బాగుంటా ఉంటాను అన్నట్టు మొన్నొచ్చిన కళ్ళ మందిరం ఉండేలో ఉన్నావా? వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. సార్, మూడ్ బాగాలేదని పబ్కి వచ్చా. కంపెనీ ఎవరూ లేరు, మీరు రావచ్చుగా? సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు ఓణీలు, కమ్మని అగరొత్తులు పోగా, అదే పబ్బుకెళ్తే మిడ్డీలు, చెడ్డీలు, లౌడ్ మ్యూజిక్, సిగరెట్ల పోగా, మందు. చిచ్చి చిచ్చి చిచ్చి, పబ్బుకే పోదాం. ఇంకా రూమ్ కు రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఈ పాటని కాల్ అటెండ్ గా మార్చుకోవాలంటే సార్ నువ్వు 9 రొక్కండి, పాటి 15 రూపాయలు, నాకు 30 రూపాయలు, నీకైతే 1 రూపాయలు. డబ్బులు కట్టే పాట రాలేదేంటి? మీ కాల్ ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడను, దయచేసి వేచి ఉండండి. కస్టమర్ కేరా? ఈలాగే ఫోన్ కూడా తేడానే. ఆహాహా, ఏం గాలి ఏం గాలి, ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే. అరరరే, నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్ లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కార్ లో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే పద, ఆనందం ఏంటో నేను చూడాలి. సన్మానం ఎంత ఘనంగా చేశారో చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు.
ఘనంగా జరిగిందంట వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు ఇత్తడి షీల్డ్, దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువాని. రే కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంత సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే రేపు నుంచి మీకు ఆకలి వచ్చినప్పుడల్లా మేమంతా ఇంట్లోకి వచ్చి తప్పలు కూడా వేస్తాం. చారు కేశా అక్కడ టాక్సీ మీటర్ వేసాడు పదండి. భక్తి ఛానల్లో రోజు రెండు పూట్ల సంగీతం నేర్పుతారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తాడు. వారానికి ఒకసారి రెండు సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదురా. అయ్య బాబు ఈయన పాటలే కాదు మాటలు కూడా రొటీనే. ఇదిగా అబ్బాయి మంచి ఊపు మీద ఉంటాం సాంగ్, కొంచెం సౌండ్ ఎట్టు, మేము అలాగా పాడడం కనీసం వింటాం. My God, that was amazing! Awesome! మీ బైక్ రైడ్ నచ్చింది. I think I missed a lot. ఇక్కడ నుండి మిస్ అవ్వు. What? అంటే అదే ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా ఓ ఫోన్ చేయి. Thank you. Good night. రిషి. వైశాలి. Yeah. వాటర్ కమ్ కమ్. బైక్ పార్క్ చేసి వస్తాను. All right. This is my room. ఎలా ఉంది? ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా. ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకరే నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకరన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం. ఓకే. అరే కొడకా నా మాట ఏంరా, అరే లింకా, అరే ఇంత చెప్పినా గానీ నీకు సమజైతే లేదురా. అక్కడ బాయ్ రతన్ లాల్ తానా సుపారీ తీసుకున్నాడు, ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లనో చెయ్యా. ఇప్పటి నుంచి గిట్టు బాయ్ గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది, ఏం బిక్కడ చూస్తా. ఒరి ఎర్రోడా, ఈ మ్యాటర్ ఆ గిట్టు బాయ్ గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను చంపేస్తాడరా. నీ అబ్బా మొగోని వేరే. అసలు నువ్వు, నేను నీకే పుట్టినా గిట్ల భయపడకుండా గాలి చేతుల సత్తులు కంటే కొడుకు చేతుల సత్తు స్వర్గానికి అన్నపోతావు. చంపుతా నీ నువ్వేంద్రయుడా? అయినా ఈ టైంలా నువ్వేంద్రయుడా? అంటే వైశాలి బండి ట్రబుల్ ఇస్తే దిమ్దాన్ వచ్చాను. అయినా లింగా సార్ ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాచేస్తారా? ఆయనకి ఏమైనా అయితే మేము అందరూ ఏమైపోవాలి లింగా సార్? అవును మీరేంట్రా, తండ్రి కొడుకు గొడవ పని చేస్తే ఆశ్రమంతో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయవచ్చుగా. నావరా నావరా, బయట అనుకున్న అభిమానం కన్న బిడ్డవి నీకు లేకుండా పోయే. మీరు ఆగండి శంకర్ సార్, లింగా సార్ ని ఒక మాట ఊరుకునేది లేదు, అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్లుగా ఆయన ఓడిపోతానే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు 30 ఏళ్ళు చెప్తాడు ఏమరా? అమాయకమైన చూపుని అర్థం చేసుకోరా సార్. అంతేలేండి, ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. అసలు ఏమైందో ఎరకనా తమ్మి. అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా. కూసో. మీ హైకమాండ్ చెప్పినట్టు రతన్లాల్తో కాకుండా ఆడ తమ్ముడు కిషన్లాల్తో మీరు డీల్ సెట్ చేసుకుంటే అట్లా చేస్తే ఆ కిట్టు బాయ్ గారు మరి ఏసన్ కాదు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు, ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎప్పుడేం పీకరే. నా సంగతానికి బాగా తెలుసు, ఏ పోలీసు నన్నేం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్, మీ కొడుకు ఒక్కడే 100 కిట్టుబాయలతో సమానం, అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరింకేంటి మరి, నేను వెళ్ళరానా? టైం అవుతుంది, రాత్రి కూడా క్లాస్ ఉంటా. పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్.